నమస్తే పటాన్ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి వేడెక్కడం అనడం కన్నా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కేసీఆర్ మరొకసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంతో ఎన్నికల వాతావరణం అయితే షురు అయిపోయింది బీఆర్ఎస్ నాయకులు అప్పుడే ప్రచారం మొదలు పెట్టేశారు ఇదే అంశాలపై మనతో పాటు మాట్లాడేందుకు ఆర్ఎస్ విద్యార్థి విభాగానికి సంబంధించిన రాష్ట్ర నాయకుడు మెరాష్ ఖాన్ ఉన్నారు ఒకసారి ఎట్లా ఉంది పటాన్ నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డి జోష్ పెరిగింది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు నిజంగా పెరిగిందా ఏం జరగబోతుంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం మిరాజ్ ఖాన్ ఉన్నారు అన్న నమస్తే ఎట్లా బా సంతోషంగా కనిపిస్తూ ఉన్నారు సంతోషమే కదన్న థర్డ్ టైం మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా మా ఎమ్మెల్యే గారిని ప్రకటించారు కాబట్టి సంతోషంగానే ఉంది అంటే కొంత టెన్షన్ పట్టుకుంది ప్రతిపక్షాలకు కూడా ఎందుకంటే మహిపాల్ రెడ్డి లాంటి బలమైన వ్యక్తిని మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించడం వాడు బయటికి చెప్పినప్పటికీ కొంత టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తుంది తప్పదు కదనా ఎందుకంటే మహిపాల్ రెడ్డి అంటేనే స్ట్రాంగ్ క్యాండిడేట్ అంటే మాకు ముందు నుంచి పార్టీలో ఉన్న మాకు కూడా ముందు నుంచే తెలిసిన విషయం ఏంటంటే మహిపాల్ రెడ్డి గారే అభ్యర్థి అని చెప్పి తెలుసు బట్ మధ్యలో మహిపాల్ రెడ్డి గారికి టికెట్ ఇయ్యరు ఆయనకు రాదు ఇంకొకరికి ఇస్తుంది అని రకరకాల ప్రచారం చేయడం వల్ల కొంచెం కొంచెం ఇబ్బంది ఉండే ఇప్పుడు అదంతా క్లియర్ అయిపోయింది కాబట్టి ప్రతిపక్షాల్లో కంపల్సరీ భయం అనేది పుట్టుకున్నది ఎందుకంటే ఎంత స్ట్రాంగ్ క్యాండిడేట్ కదా వేరే క్యాండిడేట్స్కి వస్తే ఈజీగా ఎలక్షన్ అని అనుకున్నారు మహిపాల్ అన్న కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటుంది సరే మహిపాల్ రెడ్డి గారు పదేళ్ళు ఎమ్మెల్యేగా పట్టాన్చెరు నియోజకవర్గం నుంచి ఉన్నారు పదేళ్లు గడిచిపోతూ ఉంది మళ్ళీ గెలిస్తే ఇంకొక ఐదేళ్ళు మహిపాల్ రెడ్డి గారు ఉంటారు ఈ పదేళ్లలో మహిపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఏం చేశారు ఈ నియోజకవర్గానికి ఏం చెప్తారు పదేళ్లలో మహిపాల్ రెడ్డి గారు ఏం చేశారు అని మేము చెప్పడం ఒక అయితే కంట్లకు కన్వాడుతున్న అభివృద్ధి కూడా కంటికి కనిపిస్తుంది ఈరోజు మొదటి ఐదు సంవత్సరాలలో పటాణూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పదహారు బ్రిడ్జ్లను కంప్లీట్ చేసి పటాన్చోర్లో ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి కనెక్టివిటీని క్లియర్ చేశారు ఫస్ట్ ఇటు ప్రపంచ ప్రాంతంలో విపరీతంగా భూముల ధరలు పెరగడానికి మొదటి కారణం అది ఎందుకంటే ఇంతకుముందు బ్రిడ్జ్లు లేక వర్షాలు పడితే అక్కడ కనెక్టివిటీ తగ్గేది సో ఫస్ట్ గెలిచిన కొన్ని రోజులకే ఫస్ట్ టర్మ్ ఆ బ్రిడ్జెస్ కనెక్టివిటీ కంప్లీట్ చేశారు అదే విధంగా మనం చూసాం ఎన్నో రోజుల నుంచి బీరంగూడ ఖమ్మం నుంచి మీరు ఇష్టపడే వరకు ఎంతో ప్రజలు ఇబ్బంది పడాలి అలాంటి రోడ్డు ఈరోజు మహిపాల్ రెడ్డి గారు కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇంకో మొన్ననే రీసెంట్గా మన ఇండస్ట్రియల్ నుంచి ఈరోజు ఎంతో మంది కార్మికులు తమ జాబ్స్ అయిపోయినాక ఇంటికి వెళ్ళాలంటే నరకయాతనం పడుతుంది ఈ ట్రాఫిక్ వల్ల అక్కడ ఇండస్ట్రియల్ నుంచి మనకు ఇక్కడ కర్దనూర్ జంక్షన్ వరకు మరొక నూట యాభై ఫీట్ల రోడ్ అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఇట్లా రోడ్లే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ప్రతి ఇంటికి మంచి నల్ల కానివ్వండి మిషన్ భగీరథ ద్వారా గ్రామాలలో మిషన్ మిషన్ కాకతీయ ద్వారా చెరువులు కుంటల పూడికలు తీసివేత కానీ గ్రామాలలో ఉన్నటువంటి ప్రార్థనాలయాలు అది గుడిలు కానివ్వండి మసీదులు కానివ్వండి చర్చిలు కాని అది నిర్మించడం కానివ్వండి దాంతోపాటు మన 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 ఊరు మన బడి ప్రణాళికలో భాగంగా స్కూల్ అయితేనేమి ప్రభుత్వంతో వచ్చే నిధులే కాకుండా సొంత నిధులు మరియు పరిశ్రమలతో మాట్లాడి సిఎస్ఆర్ నిధుల ద్వారా మనం పటంచంలో చూసినాం ఎంత మంచిగా కార్పొరేట్ కాలేజ్కి ధీటుగా ఒక డిగ్రీ కాలేజ్ నిర్మాణం చేయడం జరిగింది జూనియర్ కాలేజ్ నిర్మాణం చేయడం జరిగింది అటు జిన్నారంలో ఒక జూనియర్ కాలేజ్ నిర్మాణం కానివ్వండి ఇక్కడ రామచంద్రపురంలో జూనియర్ కాలేజ్ నిర్మాణం దాంతోపాటు మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మరి స్పెషల్గా అడిగి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా మన నియోజకవర్గాన్ని శాంక్షన్ చెప్పడం జరిగింది దాంతోపాటు పటాన్చూర్ నియోజకవర్గ ప్రజలకు ఒక సంజీవని లాంటిది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారు సరే ఈ ఇప్పుడు మీరు ఏవైతే మంచి పాయింట్లు మీరు గుర్తు చేశారు ఇవి అన్నీ నా ప్రశ్నలు కాదు ప్రతిపక్ష నాయకులు ప్రశ్నలుగా నేను అడుగుతూ ఉన్నాను పాలిటెక్నిక్ కాలేజ్ మొన్న కేసీఆర్ గారు వచ్చి ప్రకటించారు జీవో కూడా వచ్చిందని చెప్పి మీరు పాలాభిషేకాలు చేశారు విద్యార్థి నాయకులుగా ఓకే రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇదే హామీ కేసీఆర్ ఇచ్చెళ్ళాడు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా ఇదేం హామీ ఇచ్చిన హామీలే ఇవ్వటం ఏంటి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అంటే ప్రతిపక్షాలు గమనించాలి రెండు వేల ఎన్ని రెండు వేల పద్దెనిమిదిలో అది ఎన్నికల హామీ మేము ఇంకా ఎన్నికలు రాలేదు నోటిఫికేషన్ రాలేదు నోటిఫికేషన్ రాకముందే ఎన్నికలు రాకముందే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారము మనకు జీవో రావడం జరిగింది ఇప్పుడు హామీ కాదు ఇది ఆల్రెడీ జీవో వచ్చేసింది మీకు ఈ అకాడమిక్ నెక్స్ట్ అకాడమిక్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతుంది హామీకి అంటే అమలుకు తేడా తెలియదు ప్రతిపక్షాలకు లాస్ట్ ఎన్నికల హామీతోనే ముందుకు వెళ్ళాము ఈసారి దాన్ని అమలు చేసుకుని ఎన్నికలకు వెళ్తున్నాం ప్రజలకు జవాబదారీగా వెళ్తున్నాం లాస్ట్ ఎన్నికలు ఏవైతే హామీలు ఇచ్చారో సబ్ రిజిస్టర్ ఆఫీస్ అని చెప్పారు సబ్ రిజిస్టర్ ఆఫీస్ శాంక్షన్ అయింది పట్టణాచేరికి పాలిటెక్నిక్ కళాశాల అనుకున్నాం పాలిటెక్నిక్ కళాశాల శాంక్షన్ అయింది ఈరోజు మరి ముఖ్యంగా మొన్ననే క్యాబినెట్లో మనం చూసాం ఇస్నాపూర్ వరకు మెట్రో అసలు ఈ ప్రాంత ప్రజలకు ఎంత పెద్ద వరం లాంటిది అది మెట్రో అనేది ఈ ప్రాంత ప్రజలకు ఒక మంచి ఒక పథకాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇస్నాపూర్ వరకు మెట్రో ఇవ్వడం జరిగింది ఎన్నికల హామీలు కావాలి ఎన్నికలు వచ్చిన పద్దెనిమిది వేల వచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ప్రజలకు వెళ్తలకు వెళ్తున్నాము ఇప్పుడు కొత్త హామీలతోనే వెళ్తాం అంటే ఉన్న ఆసుపత్రికే దిక్కు లేదు పటాన్ చేరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అరకొరగా ఉన్నాయి ఆ వాచ్మెన్ కుట్లేసిన పరిస్థితులు ఆ వార్తలు కూడా బయటకు వచ్చినాయి విజువల్స్ బయటకు వచ్చినాయి పాపం దాతలు అంబులెన్స్ ఇస్తే ఆ అంబులెన్స్ లు కూడా హాస్పిటల్లో కనపడిన పరిస్థితులు ఉన్నాయి ఇది ఒక ఆసుపత్రి మళ్ళీ కొత్త ఆసుపత్రి ఎట్లా కడతారు ఉన్నదాన్ని సరిగ్గా చెయ్యొచ్చు కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు సరే ఉన్న ఆసుపత్రి గతంకి ఇప్పటికీ మనకు ఆ హాస్పిటల్ రిజిస్టర్ ఉంటది కదా గతంలో అక్కడ ఉన్నటువంటి వైద్య సేవలు ఏంది ప్రస్తుతం ఉన్నటువంటి వైద్య సేవలు ఏంది గతంలో అక్కడ జరుగుతున్నటువంటి డెలివరీస్ ఏంది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి డెలివరీస్ ఏంది గతంలో అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ సంఖ్య ఏంది ఇప్పుడున్న సంఖ్య ఏంది గతంలో అక్కడ ఉన్న స్టాఫ్ ఎంత ఇప్పుడు ఎంత అవన్నీ మీరు చూడండి అంటే ఎక్కడో ఒక చిన్న సంఘటన జరిగితే దాన్ని చేసుకొని ప్రతిపక్షాలకు ఇప్పుడు యుగంలో వాళ్ళు ఎన్నికల్లో కొట్లాడాలన్నా అని లేకుంటే అధికార పక్షంలో సంకటంలో పెట్టాలంటే వాళ్ళకు ఏమీ లేదు అసలు వాళ్ళకు ఆప్షనే లేదు కాబట్టి ఏదో ఒక చిన్న చిన్న ఇష్యూస్ దొరికి దాన్నే ఏదో భూతందంలో పెట్టి పెద్ద చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పటంచలో ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో మీరు జర్నల్గా వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ పొందుతున్న రోగులను ఇంటర్వ్యూ చేసి చూడండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆ గతానికి ఇప్పటికీ ఎంత మారిందో పరిస్థితి మీకు అర్థమవుతుంది అంటే ఇందులో సీక్రెట్ ఏం లేదు ప్రతిపక్ష నాయకులు ప్రతిరోజు ఎక్కితే మహిపాల్ రెడ్డి గారి అక్రమ చిట్టాలు మా దగ్గర ఉన్నాయి మహిపాల్ రెడ్డి గారు చాలా అవినీతికి పాల్పడ్డాడు ఈ నియోజకవర్గంలో ఒక రౌడీ రాజ్యం పటాన్ చెరు నియోజకవర్గంలో పదేళ్లుగా నడుస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట నిజంగా మీరేమో పెద్ద లిస్టే చెప్తూ ఉన్నారు ఏమేమి అభివృద్ధి జరిగిందని ఈ రౌడీ రాజ్యం ఏంటి ఈ అరాచకం ఏంటి వాళ్ళు గెలిస్తే కక్కిస్తామంటూ ఉన్నారు ఏం చెప్తారు మేము గతం నుంచి కూడా చెప్తున్నాం ప్రతిపక్షాలకు ఆడ రాక పాత గజ్జలు అన్నట్టు ప్రతిసారి అవినీతి రౌడీ రాజ్యాంబు అక్రమాలు కబ్జాలు కుంభకోణాలు అని అంటున్నారు మేము అంటున్నాం మా ఎమ్మెల్యే గారు కూడా ఎన్నోసార్లు మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు ఒక్కటి నిరూపించండి నేను రాజకీయంగా తప్పుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది మీరు ఆరోపణలే కాదు నిరూపించడం కూడా కావాలి కదా ప్రతిసారి ఆరోపణలు జరిగింది లాస్ట్ ఎన్నిక ఫస్ట్ టైం ఆయన మహిపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆరోపణలు చేశారు చేసిన తర్వాత ప్రజలు దాన్ని స్వీకరించలేదు కదా రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎలక్షన్స్ లో ఆ కన్నా డబల్ మెజార్టీ మొదటిసారి పద్దెనిమిది వేలతో గెలిస్తే రెండోసారి ముప్పై ఆరు వేలతోనే గెలవడం జరిగింది ఇప్పుడు కూడా మీరు ప్రతిపక్షాల ఆరోపణలే చేస్తుంటారు వచ్చే ఎన్నికలో ప్రజలు ఈసారి ముప్పై ఆరు వేలకు డబల్ మెజార్టీతో మైపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా మూడోసారి గెలిపేబోతున్నారు అంటే ఇదే పటాన్ చేరు నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో ఐనూరు గ్రామం కానివ్వండి జిన్నారంలో ఒకటే నంబర్ సర్వేకి సంబంధించి రైతుల భూముల్ని దళితుల భూముల్ని గుంజుకొని బడాబాబులకు అప్పజెప్పేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంటే మధ్యలో మహిపాల్ రెడ్డి కూడా ఇక్కడ రైతులకు అండగా నిలబడకుండా రైతుల భూములు గుంజుకున్నాడు అనేది ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణ అన్న ఎక్కడైనా సరే మనకి ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చినప్పుడు ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాటిని అక్వైర్ చేస్తారు ఇక్కడ కూడా అదే సిస్టమ్ ప్రకారం రైతుల నుంచి ఒక ధర ప్రస్తుతం ఉన్న మార్కెట్కి దానికి తగ్గట్టు ఒక ధర నిర్ణయించి రైతుల దగ్గర నుంచి అక్వైర్ చేస్తారు భూమి ఆ ధర ఇచ్చి రైతుల దగ్గర నుంచి అక్వైర్ చేస్తుంది అది అక్వైర్ చేయడం వల్ల రైతులకు కూడా లాభం జరుగుతుంది పొద్దున ఇండస్ట్రియల్ కారిడార్ వస్తే అక్కడ ఉన్నటువంటి గ్రామాలు బాగుపడతాయి అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు బాగుపడతాయి గతంలో మనకు చూసాం బీడీఎల్ లాంటి సంస్థ ఎక్రిసెట్ లాంటి సంస్థ మరియు మనకు ఓడిఎఫ్ లాంటి సంస్థ వచ్చినప్పుడు ఎన్నో మంది భూములు కోల్పోయారు ఆ రోజు భూములు కోల్పోయారు కానీ ఈ రోజు మన ప్రాంతం ఇవన్నీ సంస్థలు ఉండడం వల్ల ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది రేపు పొద్దున కూడా అదే రకంగా ఇండస్ట్రియల్ కారిడార్ రావడంతో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగబోతుంది అన్ని రైతులకు అంటే పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉద్యోగాలు వచ్చి వారి మంచి ఆర్థికంగా కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయి దాన్ని ఏదో అక్కడక్కడ ఒక ఇద్దరిని పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఈ ధర్నాలు చేసి అది చేసి ఇది చేసి రైతులను పక్కదవ్వ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎవ్వరు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ మహిపాల్ అన్న గారు మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి మీద వ్యతిరేకంగా ఎవరు నా స్ట్రైట్ క్వశ్చన్ పటాన్చెరు మండలంలో ఒక కీలక నాయకుడిగా మీరున్నారు మీ పటాన్చెరు మండలంలో ఎంతమంది బీఆర్ఎస్ బడా నాయకులకి దళిత బంధు అందింది అంటే ఇది కూడా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణ మొన్న ధర్నాలు చేశారు పెద్ద ఎత్తున ఒకటి దళిత బంధు దళిత బంధు పథకం ప్రకటించినప్పుడే ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ మీరు గమనించండి కాంగ్రెస్ నాయకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా బ ఫస్ట్ ఎప్పుడైతే దళిత బంధు అనే పథకాన్ని కేసీఆర్ గారు ప్రకటించారో అప్పుడే చెప్పారు ప్రతి ఒక్క దళితునికి ఆ పథకాన్ని అందే వరకు ఈ దళిత బంధు అనేది కొనసాగుతుంది అని చెప్పేసి ప్రకటించడం జరిగింది మరి ఈరోజు చూస్తున్నారు మీరు అంటే దళితులు టీఆర్ఎస్లో ఉంటే వాళ్ళు దళితులు గారా టిఆర్ఎస్ ఉన్న దళితులే కదా టీఆర్ఎస్ఏ కాదు కాంగ్రెస్ ఉన్న దళితులకు కూడా దళిత బంధు వస్తుంది వాళ్ళు కూడా ఈ దళిత బంధు పథకం అనేది ఆగదు అంటే మెరాజ్ గారు లబ్ధిదారులు ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే గవర్నమెంట్ దళితుల్లో ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో పాపం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ కోసం తెచ్చింది కదా ఎందుకంటే ఆ జీవోలో చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తుంది ఎవరైతే ఆర్థిక పరిస్థితులు బాగాలేవో నిజంగా పేదలు ఉన్నారో వాళ్ళకి దళిత బంధు ఇవ్వాలని కదా గవర్నమెంట్ కానీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు వెనక తిరిగే వాళ్ళకి పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి వచ్చింది అనేది వాళ్ళ ఆరోపణ అది అన్న పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళు కాదు మైపాల్ రెడ్డి వాళ్ళ వెనక ఉన్న వాళ్ళకి వస్తుందన్న తప్పే ముందు మైపాల్ రెడ్డి వెనక వాళ్ళు పేద దళితులు తిరగట్లేదా వాళ్ళు పేదవాళ్ళు కాదా వాళ్ళకు అంటే మైపాల్ రెడ్డి ఎంబడు తిరిగినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ తిరిగినంత మాత్రాన వాళ్ళకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందొద్దా అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండే వాళ్ళకు సంక్షేమ పథకాలు ఇవ్వొద్దని ఏదైనా రూల్ ఉందా ఈరోజు బీఆర్ఎస్ కాదు మేము ఎగ్జాంపుల్ చెప్తున్నాం రేపు పొద్దున దళిత బంధు ఈ రెండో విడత లిస్ట్ వచ్చినాక మిమ్మల్ని మీకు మీకే పిల్ మీకే పిలిచి చూపిస్తా ఈరోజు ముత్తయ్య గ్రామంలో కానీ ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కొంతమందికి కా రోజు పొద్దున్న లేస్తే కాంగ్రెస్ స్టేట్ పెట్టే వాళ్ళకు కూడా దళిత బంధు మేము మంజూరు చేయడం లేదు మేము పార్టీలకు పార్టీలను చూడలేదు పార్టీలకు అతీతంగా ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళకి అందరికీ అందించే ప్రయత్నం జరిగింది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విడతగా ఈ దళిత బంధు అనేది వస్తుంది కాబట్టి రాబోయే కాలంలో ప్రతి ఒక్క పడంచోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క దళిత కుటుంబానికి కూడా దళిత బంధు వచ్చేలాగా ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు కూడా ప్రకటించడం జరిగింది మొన్ననే ప్రతి ఒక్క కుటుంబానికి దళిత బంధు అందే విధంగా కృషి చేస్తారు తప్పకుండా అందుతుంది ఇదే మహిపాల్ రెడ్డి గారికి సంబంధించి ప్రతిపక్ష నాయకులు చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మహిపాల్ రెడ్డి ఓటమి తథ్యం మహిపాల్ రెడ్డి గారు చేసిన అక్రమాలు అరాచకాలే ఆయన ఉన్నాయి కాంగ్రెస్ ఊపు ఉంది కాంగ్రెస్ గెలవబోతుంది కాషాయ జెండా ఎగరబోతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పటెంచర్ నియోజకవర్గంలో ఖచ్చితంగా చెప్తే కాంగ్రెస్ క్యాండిడేట్ కి ఎన్నికల్లో కూర్చోడానికి ఎలక్షన్లు కూర్చోడానికి బూత్లలో ఏజెంట్ గుట్టలేరు వాళ్ళు చెప్పుకుంటారు ఏ పార్టీకి వాళ్ళు చెప్పుకోవాల్సిందే కదా మేము గట్టిగా ఉన్నాం అని చెప్పుకుంటే కానీ తప్పదు కదా వాళ్ళైతే చెప్పుకోవాల్సింది కదా హండ్రెడ్ పర్సెంట్ పటెంచరు గడ్డ పైన మూడోసారి హ్యాట్రిక్ విజయ్ మహిపాల్ రెడ్డి గారిది హండ్రెడ్ పర్సెంట్ విజయ డంకా మోగించబోతున్నారు గతం కన్నా డబల్ మెజారిటీ ఖచ్చితంగా రాబోతుంది అవసరమైతే ప్రతిపక్షాల డిపాజిట్లు గుట్ట గల్లంతయ్యే పరిస్థితి ఉంది ఎక్కడ కూడా కాంగ్రెస్ ఊపు లేదు ఎక్కడ ఏ ఊపు లేదు అంతా టీఆర్ఎస్ ఊపే ఉంది బీఆర్ఎస్ ఊపే అంటే గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డెబ్బై వేల పైచీలకు ఓట్లు ఈ నియోజకవర్గ ఓట్లు ఇచ్చారు అంటే డెబ్బై వేల పైచీలకు ఓట్లు అంటే ఆషామాషి కాదు కదా మీరు అసలు బలంగానే లేదని ఎట్లా చెప్తారు డెబ్బై వేల పైచలకు కాదు ఎనభై ఐదు వేల ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి రావడం జరిగింది గతంలో వచ్చిన ఓట్లు రాలేదు అని అంటలేదు గతం కన్నా ఇప్పుడు తగ్గుతాయి ఓట్లు అంటున్నాం మేము గతం కన్నా గట్టిగా పనిచేసింది మైపాల్ రెడ్డి గారు గతం కన్నా రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి జరిగింది గతం గతం కన్నా ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పార్టీ నుంచి అందడం జరిగింది గతం కన్నా ఎంతో ఎక్కువ సంఖ్యలో ఈరోజు వికలాంగ పెన్షన్లు అయితేనేమి ఒంటరి మహిళా పెన్షన్లు అయితేనేమి వితంతు పెన్షన్లు అయితేనేమి ఈరోజు దళిత బంద్ అయితేనేమి బీసీ బంద్ అయితేనేమి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు గతం కన్నా డబుల్ రావడం జరిగింది అందుకే గతం కన్నా కాంగ్రెస్ కోటరు తగ్గుతాయి అవసరమైతే కాంగ్రెస్ కి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు సరే మీరు ఇన్ని చెప్తున్నారు సంక్షేమ పథకాల్లో నెంబర్ వన్ పట్టాన్ చెరువు నియోజకవర్గం మా మహిపాల్ రెడ్డి గారు నెంబర్ వన్ అని మరి ఈ రోజు బీజేపీ నాయకులు ఎందుకు మహిపాల్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్ ముట్టడికి వెళ్లారో అక్కడికి వెళ్ళి కూర్చొని దా చేశారు తప్పదు కదన్న వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీని కాపాడుకోవాలి వాళ్ళు ప్రజలలో ఉన్నాము మేము కూడా వాళ్ళ మనం కూడా ఉండాలి అంటే వాళ్ళు ఏదో ఒక కార్యక్రమం చేయాలి కదా ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు పిలిపించుకున్నారు అన్ని ఏమంటారు క్యాంప్ ఆఫీస్లో ముట్టడి చేయాలని చెప్పి ఆ పిలుపులో భాగంగా ఏదో వాళ్ళు నామకే వస్తే క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది తప్పేముంది వాళ్ళ పార్టీ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు రేపు పొద్దున ప్రజలు నిర్ణయిస్తారు కదా ఎవరు ఏంది అనేది తప్పకుండా ప్రజలు వాళ్ళకు తగిన రీతిలో గుణపాఠం చెప్తారు రాబోన్న ఎన్నికల ఎన్నికల తర్వాత ఇప్పుడు ఎంత ఎక్కువ సమయం లేదు మూడు నెలలు మూడు నెలల తర్వాత మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ మళ్ళీ నేను ఇంటర్వ్యూ ఇస్తాను మళ్ళీ నేనే చెప్తా చెప్పాను కదా గోపి అన్న నేను గతం కన్నా మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను ఇంటర్వ్యూ ఖచ్చితంగా మహిపాల్ రెడ్డి గారికి టికెట్ రాబోతుందన్న ఎవరు ఏమన్నా అని చెప్పి ఈరోజు టికెట్ వచ్చింది మళ్ళీ చెప్తున్నాం గతం కన్నా డబల్ మెజార్టీతో మహిపాల్ రెడ్డి గారు గెలవబోతున్నారని ఖచ్చితంగా గెలుస్తారు ప్రతిపక్షాలు ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని ఏం చేసుకున్నా అది ఓన్లీ వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి తప్ప పటాన్చెర్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి కానీ గుడి మహిపాల్ రెడ్డి గారికి వచ్చిన నష్టం ఏమీ లేదు వాళ్ళ వల్ల అంటే ఇందాక ఒక మాట అన్నారు మీరు ఇతర పార్టీలకి ప్రతిపక్ష పార్టీలకు బూతుల్లో గట్టిగా నిలబడి పనిచేసే లేరు బూత్ స్థాయి కార్యకర్తలు ఏజెంట్లు కూడా లేని పరిస్థితి ఉందని చెప్పి అయితే రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్త నాతో చెప్పిన మాట పటాన్చెరు టౌన్లో వేరే పార్టీల నుంచి ఎవరన్నా బూతుల్లో కూర్చోవడానికి వచ్చినా వాళ్ళని అక్కడ ఉండనిచ్చే పరిస్థితి లేదు అంత రౌడీజం ఎలక్షన్లలో జరుగుతుంది మైపాల్ రెడ్డి గారి కోసం అధికారులు పోలీసులు కూడా పనిచేస్తారు అని వాళ్ళు చెప్తున్నమాట అంటే మనం మనం ఉన్నది మీడియా సంస్థలు ఉన్నాయి పోలీసు వ్యవస్థ ఉన్నది అన్ని ఉన్నాయి కదన్న ఇప్పుడు కళ్ళు కప్పి అందరు కళ్ళు కట్టేసి అయితే ఎన్నికల్లో మేము పాల్గొనట్లేదు కదన్న అవన్నీ కూడా వేస్ట్ మాటలు వాళ్ళకి ఏజెంట్లు దిక్కలేక అట్లా మాట్లాడుకుంటారు అంతే తప్ప ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కదా మనం రాజరిక వ్యవస్థలు లేము కదా ప్రజాస్వామ్య దేశంలో అట్లాంటిది పాసిబుల్ కాదు రాజరిక వ్యవస్థలు లేము మనం అవన్నీ నేను ఇంతకుముందు చెప్పాను కదా ఆడరాక పాత గజ్జలు ఏదో వాళ్ళకి ఏం లేక అలాంటి ఆరోపణలు చేసుకుంటున్నారు కానీ రౌడీజం చేస్తే ప్రజలు మరి రౌడిజం చేసే వాళ్ళకి ఈరోజు ప్రజలు ఎంత చైతన్యవంతులు ఉన్నారో మీకు తెలుసు ఈరోజు ప్రజలు చైతన్వంతరం అయినా రౌడీజం చేసి డాగులేసి దౌర్జన్యం చేస్తే వేసే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు లేరు చాలా మంది మెరాజ్ ఖాన్ అనే వ్యక్తి మీద పర్సనల్గా గత ఎన్నికల్లో కూడా ఆరోపణలు చేశారు అదే నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మహిపాల్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మెరాజ్ ఖాన్ అనే వ్యక్తి కొంత అమౌంట్ తీసుకొని యాక్టివ్ గా ఈ మండలంలో ఉండే నియోజకవర్గ వ్యాప్తంగా పనిచేస్తాడు యూత్ గ్యాదరింగ్ ఇంత అవుతుంది అంటే మెరాజ్ ఖాన్ ఇదంతా చేయగలుగుతున్నాడు అక్కడ నుంచి ఎంత తీసుకుంటున్నాడు అది మా ఎమ్మెల్యే గారికి తెలుసు నాకు మెరాజ్ ఖాన్కి ఆయన ఎంత ఇస్తున్నాడో నాకు తెలుసు నేను ఎంత తీసుకుంటున్నాడు దాంతో పాటు నా చుట్టూ ఉన్న మా కార్యకర్తలు అనుకోని నా అభిమానులు అనుకోండి యువత అనుకోండి నా వెంట నడిచే యువకులకి అందరికి తెలుసు మీరాజ్ ఖాన్ అంటే ఏంది నియోజకవర్గ ప్రజలకు తెలుసు ప్రతిపక్ష పార్టీ కూడా తెలుసు మీరాజ్ ఖాన్ అంటే ఏంది అనేది అవన్నీ నడుస్తూ ఉంటాయి ఇప్పుడు మనము ఆయన ఇచ్చిండు నేను తీసుకున్నా అయ్యేది ఏం లేదు కదా ఏ అయ్యలేడు అన్న కూడా అయ్యేది ఏం లేదు అనుకునే వాళ్ళు అనుకోని అనుకున్న అనుకున్నంత మాత్రం నాకు వచ్చే నష్టం ఏం లేదు అంటే మెరాజ్ ఖాన్ ఇంత కష్టపడుతూ ఉన్నాడు పార్టీ కోసం వ్యక్తిగతంగా మెరాజ్ ఖాన్ కి కొంతమంది అభిమానులు ఉన్నారు మీకంటూ ఫాలోవర్స్ ఉన్నారు మీరు నిజంగా నమ్ముతారో లేదో నాకు చాలా మంది ఫోన్లు చేస్తారు మెరాజ్ ఖాన్ అన్న గనక ఈసారి పటాన్ చెరు నుంచి అవకాశం రాకపోతే మేము మైపాల్ రెడ్డి గారు ఇల్లు ముట్టడిస్తామని చెప్పి అంటే తప్పులేదు అది వాళ్ళ అభిప్రాయము వాళ్ళ అభిమానం అంటే ఈసారి ఏమన్నా అవకాశం గట్టిగా రావాల్సిన అవసరం లేదా మెరాజ్ ఖాన్ గారికి అంటే నేను గతంలో కూడా చెప్పిన సందర్భం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు తక్కు పకుండా రాజకీయాలలో అవకాశాలు వస్తాయి అంటే గతంలో కూడా నాకు చాలాసార్లు రాజకీయంగా మనకు అవకాశాలు వచ్చే టైంలోనే రిజర్వేషన్ అవన్నీ సహకరించాలని రకరకాలైనటువంటి సమీకరణలు వల్ల అవకాశాలు రాలేవు గతం ఖచ్చితంగా రేపు పొద్దున రిజర్వేషన్స్ అవన్నీ సహకరిస్తే ఖచ్చితంగా నాకు కూడా మంచి అవకాశాలు రానున్న రోజులలో రాబోతుంది అన్న ఓపెన్గా మాట్లాడదాం అన్న మీరు గతంలో టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ జిల్లాకి సంబంధించి తెలుగు యువత అధ్యక్షులుగా అంటే ఇవన్నీ చిన్న పోస్టులేం కాదు ఇవి మంచి మంచి పార్టీల్లో చాలా పెద్ద పెద్ద పోస్టులు చేశారు మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తున్నట్టే కనిపిస్తుంది తప్ప వ్యక్తిగతంగా ఒక మంచి పదవి అరే మా అన్న అని చెప్పుకోవడానికి ఏమి లేని పరిస్థితులు ఉన్నాయి కదా అంటే గతంలో పార్టీ సంస్థాగత ఎన్నికలప్పుడు నన్ను బీఆర్ఎస్ పార్టీ మా ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా సంప్రదించారు నాకు సంస్థాగత ఎన్నికల్లో భాగంగా మంచి పదవి ఏదైనా తీసుకోండి అని అన్నారు గతంలో నేను మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎన్నో రకాల పదవులను చేయడం జరిగింది విద్యార్థి విభాగంలో కానీ యువత విభాగంలో కానీ అదేవిధంగా తెలంగాణ ఉద్యమప్పుడు విద్యార్థి చేసి ఎన్నో రకాలుగా నేను పనిచేయడం జరిగింది రకరకాలుగా పార్టీ పదవులు అనుభవించి ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు పదవుల పైన ఆశలేదు మనం తీసుకోకపోతే ఇంకోవరకు అవకాశం వస్తుంది కాబట్టి పదవి ఏం తీసుకోలేదు రానున్న రోజులు ఏదైనా అవకాశం వస్తే ఏదైనా కంటెస్ట్ చేద్దామా లేకపోతే ప్రభుత్వ పరంగా ఏదైనా నామినేటెడ్కి వెళ్దామనే ఆలోచనతో ఉంది కాబట్టి పార్టీ పదవులు ఏది నేను తీసుకోలేదు పార్టీ నాకు ఆఫర్ చేసింది కానీ గతంలో చేసాం చాలా పదవులు చేసాం కాబట్టి ఉమ్మడి మెదక్ జిల్లాలో అధ్యక్షుడిగా పనిచేసిన ఉమ్మడి రాష్ట్రంలో కార్యదర్శి అట్లా రకరకాలుగా పదవులు చేశాం కాబట్టి పెద్దగా దానిపైన ఆశ కూడా లేదు మనకు అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం రావాలని మీ మనసులో ఉందా బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు అవకాశం రావాలని ఖచ్చితంగా ఉంటుంది అన్న మనం రాజకీయాలు చేస్తున్నాం కదన్న రాజకీయాలు చేసినప్పుడు రాజకీయంగా మనం కూడా ఏదో పదవి కొట్లాడాలి మనం కూడా ఎన్నికల్లో నిలబడాలని ఉంటుంది కదా ఎవరికైనా ఏ రాజకీయం ఎక్కడైనా ఖచ్చితంగా రేపు పొద్దున ఆలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు సహకరిస్తే ఏదో ఒకదానికి పోటీ చేయాలనే ఆలోచన ఉంది ఖచ్చితంగా పోటీ చేస్తాం అంటే రిజర్వేషన్ల మాట మీరు చెప్పొద్దన్న ఎందుకంటే మీ మహిపాల్ రెడ్డి గారు తలుచుకుంటే ఎందుకంటే మీరు ఇక్కడ మనిషే కాదు కదా పట్టాన్ నియోజకవర్గంలో ఏ మూలకెళ్ళినా ఏ విలేజ్కి వెళ్ళినా మెరాజ్ ఖాన్ అంటే ఒక గుర్తింపు ఉంది ఎక్కడైనా మిమ్మల్ని అడ్జస్ట్ చేయగలిగే సత్తా అవకాశం ఈ మహిపాల్ రెడ్డి గారి దగ్గర ఉంది మీరు కొద్ది గట్టిగా అడగాల్సిన పరిస్థితులు అట్లా అన్న ఇప్పుడు మనం ఉండేది ఇక్కడ ఇంకో దగ్గర వెళ్ళి పోటీ చేస్తామంటే అని చెప్పేసి మనం అట్లా ఉండదు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే అవకాశాలు వస్తాయి రేపు పొద్దున రిజర్వేషన్ ఎందుకు మరీ మరీ నేను రిజర్వేషన్ ఎందుకు అంటున్నా అంటే నేను ఏంటంటే ఖాన్ అంటే నేను ఓసీలో ఉంటాను జనరల్ స్థానంలో మాత్రమే నేను పోటీ చేయగలుగుతాను అందుకే నేను మరి ప్రతిసారి రిజర్వేషన్ అనే మాట ఎందుకు చెప్తున్నానంటే నేను జర్నల్ స్థానంలో మాత్రమే పోటీ చేయగలుగుతాను కాబట్టి బీసీ స్థానంలో నాకు అవకాశం రాదు సో ఎక్కడైనా జర్నల్గా నాకు రాజకీయంగా అవకాశం వస్తే తప్పకుండా పోటీ చేస్తా మా ఎమ్మెల్యే గారు కూడా నాకు అవకాశం ఇస్తారు కానీ మనం ఈ మండలం ఉండి వేరే మండలం పోయి పోటీ చేస్తామంటే మనం ఏం చిరంజీవి కాదు పవన్ కళ్యాణ్ కాదు కదా అన్న మనం సామాన్య నాయకులం కానీ అంత కాకపోయినా మీ పార్టీలో కష్టపడి పనిచేసే చాలా తక్కువ మంది నాయకులు మీరు ఒకరు అవునన్నా కష్టపడి పనిచేస్తున్నాం తప్పకుండా ఆ రకంగా అవకాశాలు వస్తాయి ఈరోజు ఈరోజు కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి పార్టీలో కూడా గుర్తింపు వచ్చింది ప్రజలలో కూడా గుర్తింపు వచ్చింది పని చేయకపోతే గుర్తింపు రా వచ్చేది కాదు కదా ఇంత గుర్తింపు వచ్చింది ఏ గ్రామానికి పోయినా ఏ మండలానికి పోయినా నన్ను గుర్తుపెడుతున్నారు కార్యకర్తలు నా నడుస్తున్నారు నడుస్తున్నారంటే మనము ఆ స్థాయిలో పనిచేస్తున్నాం కాబట్టి ఆ గుర్తింపు వచ్చింది రానున్న రోజుగా మనకు రిజర్వేషన్ ఒకవేళ సహకరించకుండా పోటీ చేసే అవకాశాలు రాకపోతే ఎమ్మెల్యే గారు ఉన్నారు వారి ద్వారా ప్రభుత్వంలో ఏదో రకంగా అకామిడేట్ చేసే ప్రయత్నం వారు చేస్తారని పూర్తి విశ్వాసం నమ్మకం మాకుంది పటాన్చేరు పట్టణంలో కానివ్వండి పటాన్చేరు మండలం మెరాజ్ ఖాన్ చెప్పిన మాటలు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు పరిగణలోకి తీసుకొని కార్యక్రమాల్లో ముందుకు వెళ్తారు అని చెప్పి మీ పార్టీకి సంబంధించిన నాయకులే మెరాజ్ ఖాన్ ని ఎమ్మెల్యే గారి దగ్గర డిఫేమ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి అట్లా నెగిటివ్ గా ప్రచారం చేసిన దాఖలాలు ఉన్నాయి అని చెప్పి కొంతమంది చెప్పిన మాట ఏం చెప్తారు అట్లా అంటే అట్లా ఏమి ఉండదు అంటే ఎమ్మెల్యే గారికి తెలుసు కదా ఎవరు ఏంది ఎవరు పనితనం ఏంది ఎవరి ఎవరి స్థాయి ఏంది ఎవరు ఎంత చేయగలుగుతారు అనేది ఎమ్మెల్యే గారికి తెలుసు ఎవరు ఎన్ని చెప్పిన ఫైనల్గా మా నాయకుడు ఏంటంటే ఎవ్వరు కెపాసిటీ ఏంది తెలిసిన నాయకుడు కాబట్టి అట్లాంటి ఇబ్బందులు ఏమున్నాయి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మాకు తగిన న్యాయం జరుగుతుంది అంటే మెరాజ్ ఖాన్ ఏ మంత్రం వేశారు మహిపాల్ రెడ్డి గారికి ఎందుకంటే చాలా చాలామంది మీరు నమ్ముతారో లేదో ప్రతిపక్ష నాయకులు కూడా అంటే మహిపాల్ రెడ్డి గారు అంటే గిట్టన వాళ్ళు కూడా నాతో ప్రస్తావిస్తారు అప్పుడప్పుడు మహిపాల్ రెడ్డి గారు చాలా తక్కువ మంది సలహాలు తీసుకుంటారు ఏదైనా ప్రోగ్రాం చేయాలంటే అందులో మెరాజ్ ఖాన్ ఖచ్చితంగా ఉంటాడని ఏ ఎందుకు మెరాజ్ ఖాన్ ఏం 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 మాయ చేశాడు ఒకటి ఒకటి ఏంటంటే మైపాలన్న గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన నాయకుడు ఒక ఎంపీటీ స్థాయి నుంచి ఈరోజు ఒక రెండు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి నాయకుడు ఆయన కూడా రాజకీయంగా పూర్తి అవగాహన ఉంది ఎవరి సలహాలు సూచనలు తీసుకొని నడిచేంత స్థాయి అనేది ఆయన కంప్లీట్గా అవగాహన ఉంది ఏ కార్యక్రమం ఎట్లా చేయాలి ఎవరు ఎప్పుడు చేయాలనే అవగాహన ఉన్న నాయకుడు దాంతోపాటు ఆయన ఏంటంటే పనిచేసే వాళ్ళని ప్రోత్సహించే నాయకుడు ముఖ్యంగా యూ యూత్ని శాతం యువకుల్ని ముందు అంటే ఎవరైనా యువతుడు యువకులు ముందుకొచ్చి పనిచేస్తున్నారంటే వాళ్ళని ప్రోత్సహించి ముందుకు నడిపేటువంటి నాయకుడు కాబట్టి మేము ఆ రకంగా కష్టపడి పని చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు తప్ప అందులో స్పెషల్ ఇంట్రెస్ట్ ఏం లేదు సో ఎట్లా ఈ ఎన్నికలకి మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేశారా మీరు ఈ ఒక పిలిపిస్తే ముస్లిం యువకులతో పాటు కుల మతాలకు అతీతంగా ఇక్కడ ర్యాలీలు కానివ్వండి ప్రచార కార్యక్రమం పాల్గొనడానికి చాలా మంది యువకులు వస్తారు అంటే ఎట్లా ఇంత అభిమానాన్ని ఎట్లా సంపాదించగలుగుతున్నారు ఒక్క పిలిపిస్తే ఇంకా వాళ్ళు ఏం ఆలోచించరు ఎందుకంటే నేను చాలా ప్రత్యక్షంగా చూసా తిరంగా ర్యాలీ అప్పుడు కానివ్వండి ప్రేమ అన్న ప్రేమతోనే అంత సాధ్యం ఏదైనా సరే మనం ఒకరితో మంచుకున్నామంటే మనకు అందరు కూడా మనకు సహకరిస్తారు అందరితో ఉండాలి అందుబాటులో ఉండాలి వాళ్ళకైనా సమస్య వచ్చినప్పుడు అది పరిష్కరించే ప్రయత్నం చేయాలి మనతో మనతోనే ఆ సమస్య పరిష్కారం కాకపోయినా వాళ్ళ వాళ్ళ వెంబడి ఉండి వాళ్ళకి మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని మనం ఇచ్చినట్టయితే మన వెంబడి నడుస్తాడు ఎవరు ఈరోజు ప్రేమతోని ఏదైనా గెలవచ్చు మనం అంటే మీరు బిజినెస్ చేస్తున్నారు సరే మీరు ఇల్లు గడవడం కోసం ప్రతి మనిషి చేసినట్టు బిజినెస్ చేసుకుంటూ పార్టీ కార్యక్రమం ఏదున్నా బిజినెస్ విషయాలు కూడా చాలా సార్లు పక్కన పెట్టి పరిగెత్తుకొని పార్టీ కోసం వెళ్తున్న ఈ రోజు కూడా సీఎం గారు మీటింగ్కి వెళ్ళి వచ్చారు మీరు ఉదయం నుంచి టిఫిన్ చేయకుండా ఇందాక మూడు గంటలకు భోజనం చేశారు నా కళ్ళ ముందు సో ఏ కష్టం అనిపించదా ఎట్లా వస్తుంది ఇంత వ్యక్తిగతంగా అంటే అలవాటు అయిపోయిందన్న పార్టీలో చేయడము ఆ కష్టపడడం అనేది ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి మన మన పైన నమ్మకాన్ని నుంచి పార్టీ మనకు ఏదైనా బాధ్యత అప్ప చెప్తే ఆ బాధ్యతను కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన మనకు ఉంటుంది రేపు సీఎం గారి మీటింగ్ ఈ రోజు ఉంది మెదక్ మీటింగ్ ఉంది అని చెప్పేస్తే నిన్ననే మైపాల్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి యువతను పెద్ద ఎత్తున చేయాలి మన వెహికల్స్ లో ర్యాలీగా వెళ్ళాలి రకరకాలుగా మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు పనిచేయడం అంటే మాకు ముందు నుంచి కూడా పని చేయడం అలవాటు కాబట్టి ఆ ఉత్సాహంతో ఇక ఏది ఆలోచించకుండా ఆ కార్యక్రమం మన పైన పెట్టిన బాధ్యతను ఫుల్ ఫ్లెడ్జ్ గా మనం నిర్వర్తించాలి దాంతోపాటు ఆ కార్యక్రమాన్ని విజయం చేయాలి అని ఒకటే అది మైండ్ లో ఉంటుంది ఆ టైంలో మనకు ఆకలిగేది ఇంకేది ఇక అంటే చాలా మంది నాయకుల్ని ముఖ్యంగా యువ నాయకుల్ని నేను కూడా చూస్తున్నాను ఆరేడేళ్ళగా ఒక గల్లీ లీడర్ అంటే హంగు ఆర్బాటం రెండు మూడు కార్లు నలుగురు ఐదు కుర్రోళ్ళు వెనకాల ఈ హడావిడంతా మనం బయట జనరల్ గా ఇట్లా అయిపోయింది రాజకీయాలు మెరాజ్ ఖాన్ ఎక్కడికి వెళ్ళినా మీరు మీతో పాటు ఒక మనిషి మీ ఫ్రెండే అది కూడా మీ ఫ్రెండ్స్ ఒక చిన్న కార్ లో వెళ్తారు అంటే హంగు ఆర్బాట ఎందుకు మెయింటైన్ చేయడం మెరాజ్ ఖాన్ అంటే అవకాశం ఉంది కదా మీకు హంగు హర్బాటలు ఏం చేస్తాం మన హంగు హార్బాటాలు మెయింటైన్ చేసి మనం చేసేది ఏముంది మనం చేస్తున్నది రాజకీయాలు కదా మనం వేరే దాంట్లో ఏం కదా ఏదో మనం రౌడీజం చేస్తలేం కదా పది మందిని ఎంబడేసుకొని పోయి ఏదో చేయాలని చెప్పేసి ఇప్పుడు ఏదైనా సందర్భం ఉంది ఏదైనా పబ్లిక్ మీటింగ్ ఉంది ఏదైనా ర్యాలీ ఉన్నప్పుడు అప్పుడు మేము కూడా అందరు కార్యకర్తలను సమీకరించుకుని పెద్ద ఎత్తున పోతాము పని ఏం లేనప్పుడు నేను ఒకరిని స్కూటీ మీద వెళ్ళిపోతే ఇక్కడ పని ఉంది అంటే హంగు హరబాటలు అంటే దాంతో పాటు మనం కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని ఇప్పటి కూడా నేను ఒక మిడిల్ క్లాస్ వ్యక్తినే కాబట్టి ఆ హంగు హార్బాటాలు డబ్బులు ఖర్చు పెట్టడం మనతో కాదు కాబట్టి మనం ఎట్లున్నామో ఉన్నాము అట్లా ప్రజలకు కూడా నేను నేను ఇట్లుంటేనే నచ్చిన కదా నేను ఇట్లనే ఉంటేనే యువకులు నన్ను ఇష్టపడుతున్నారు కాబట్టి వేరే పార్టీలలో ఉన్న యువకులు కూడా నాతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు మనం ఇట్లుంటున్నాం కాబట్టి వాళ్ళకి వాళ్ళు మనల్ని నచ్చుతున్నారు మనం వెంబడి నడుస్తున్నారు కాబట్టి మనం ఇంకా చోపుటప్పు చేసుకోవాల్సిన అవసరం ఏమి అంటే మీరంటే గిట్టన వాళ్ళ ప్రశ్న అనుకోండి ఇది కానీ అనే వ్యక్తి కనపడేంత సున్నితమైన ఏం కాదు అమాయకుడేం కాదు ఒక ఆఫీస్ ఉంది మెరాజ్ ఖాన్ కి ఈ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఆఫీస్ లో పెద్ద ఎత్తున పంచాయతీలు చేస్తాడు భూ సెటిల్మెంట్లు చేస్తాడు అవసరమైతే ఎమ్మెల్యే గారి తమ్ముడిని ఇక్కడికి పిలిచి మాట్లాడతాడు అని చెప్తున్నారు నాకు తెలిసి నా చేసేంత పెద్ద ఆఫీస్ నాకు మీరు మీరు ఆఫీస్ కు వస్తే కనీసం ఇంటర్వ్యూ చేసేంత పెద్ద కూడా లేదు కాబట్టి మనం బయట వచ్చి ఇంటర్వ్యూ చేసుకుంటాం వాళ్ళ సెటిల్మెంట్ చెట్ చేస్తాం మనం పంచాయతీలు పంచాయతీలు అంటే రకరకాల సమస్యల పైన వచ్చినప్పుడు ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడాల్సిందే కదా మాట్లాడి కూర్చోబెట్టి మాట్లాడితే పంచాయతీలు చేసినట్టు కాదు సెటిల్మెంట్లు చేసినట్టు కాదు అవన్నీ ఆరోపణలు తప్ప వాళ్ళ వాస్తవాలు లేదు నా ఆఫీస్ ఎంత చిన్నగా ఉందో మీకు తెలుసు మీరు ఎన్నోసార్లు అక్కడ వచ్చారు కూర్చారు ఇంటర్వ్యూ చేసుకోవడానికి కూడా అనుకూలంగా లేదని చెప్పేసి ప్రతిసారి వేరే వేరే ప్లేస్లలో మనము మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి కొందరు అట్లా ఊహించుకుంటారు అంటే మన గురించి తెలియను నాకు దగ్గరగా దగ్గర నుంచి చూడని వాళ్ళు మనతోని కాంటాక్ట్ లో లేని వాళ్ళు అట్లా ఊహించుకుంటారు మా మా నాతోని కాంటాక్ట్ లో ఉండి నన్ను దగ్గర నుంచి చూసేవాళ్ళు నన్ను కలిసే వాళ్ళకు అంతా తెలుసు నా ఆఫీస్ కు వస్తారు కూర్చుంటారు చేస్తారు కాబట్టి నా ఆఫీస్ ఎంత ఉంది నా అలా ఇలాంటి కార్యక్రమం నేను ఎవరైనా వస్తేనే అందులో ఆఫీస్ లో కూర్చుంటారు తప్ప మా మిగతా సమయంలో అయితే నేను బయటనే తిరుగుతుంటా అదే మీకు ఇంటర్వ్యూ చేయడానికి కూడా సరిపోని ఆఫీస్ లో ఏం సెటిల్మెంట్ చేస్తా ఏం ఉందో చేస్తా నేను అవన్నీ కొంతమంది రీసెంట్ గా ఎమ్మెల్యే గారి తనయుడు మరణం పటాన్ చేరు నియోజకవర్గమే కాకుండా ఈ జిల్లా వ్యాప్తంగా ఒక విషాద ఛాయలు అలుముకున్నాయి ఇప్పుడిప్పుడే మైపాల్ రెడ్డి గారు కూడా ఆయన కార్యక్రమాల్లో బిజీ బిజీగా తిరుగుతున్నారు ఎట్లా ఆయనతో ఉండేది ఎమ్మెల్యే చాలా చాలా మంచి వ్యక్తిత్వం పాపం ఎప్పుడు కలిసినా ఆయన ఎమ్మెల్యే కొడుకు అని చెప్పేసి ఎక్కడ కూడా అది కనపడకపోతుండే ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా అన్న అని చెప్పేసి ఆయనే ముందు నన్ను పల్కరీయడం అన్నీ అన్న అని అనేది తప్ప వేరే మాట మాట్లాడకపోయినా అట్లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా ఏ ఆపద ఉన్నా వాళ్ళ స్నేహితులు కానీ వాళ్ళ చుట్టుపక్కల ఆయన సర్కిల్లో కానీ అందరినీ ఆదుకోవడం అందరినీ కలుపుకోయే తత్వం ఉన్నటువంటి వ్యక్తి నిజంగా కూడా ఎమ్మెల్యే గారి కుటుంబానికి ఆయన మరణం చాలా పెద్ద తీరని లోటు ఎందుకంటే ఆయన ఎంతోమంది యువకులకు మంచిగా సహాయ సహకారాలు అందించిన వాడు చాలామంది యువకులు ఆయన ఎంబడి ఉండేవాళ్ళు సో ఎమ్మెల్యే గారి కుటుంబానికే కాదు ఇక్కడ అందరికి కూడా ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న యువతకు కూడా అది చాలా పెద్ద తీరని లోటుగా మేము భావిస్తుందామన్న ఈ మన ఇంటర్వ్యూ ముగించే ముందు రెండే రెండు ప్రశ్నలతో ముగిద్దాం గూడెం మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుగా రాజకీయాలు చేస్తాడు రేపు ఎన్నికలు ఆయనే ముందుండి నడిపిపోతూ ఉన్నాడు ఆయనతో చాలా డేంజరు ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ బీజేపీ నాయకులు పదే పదే ప్రతి మీటింగ్లో లో చెప్తూ ఉన్నారు మీరు దగ్గరగా ఉంటారుగా మధు గారి గురించి నేను గతంలో కూడా చెప్పాను చెప్పానన్నాడు రెడ్డి గారు ఎక్కడ కూడా స్క్రీన్ పైన కూడా రాడు ఆయన ఆఫ్ ద స్క్రీన్ పనిచేసే వ్యక్తి ఆయన ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం ఉన్న అందుబాటులో ఉండి ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటే సహాయ సహకారాలు అందించే వ్యక్తి కూడా రెడ్డి గారు రేపు ఎన్నికల్లో ముందు నేను అవుతానంటే ఒక ఎమ్మెల్యేకి టికెట్ వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు పని చేయకపోతే ఇంకెవరు పనిచేసారన్న అందరు పని చేయాల్సిందే కదా ఇప్పుడు వేరే ఎమ్మెల్యేలకు టికెట్లు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు తమ్ముడు అన్న కానీ కొడుకు గాని కూతుర్లు కానీ వాళ్ళ భార్యలు కానీ పనిచేయాలన్న ప్రచారం అందరు కుటుంబ సభ్యులు పోతారు కదా అట్లాగే ఎన్నికల్లో పనిచేస్తాడు అది తప్పదు కానీ పడంజ నియోగంలో గూడెం మధు రెడ్డి అనే వ్యక్తి కేవలం సేవా గుణంతో ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడ ఏ ప్రజలకు ఇబ్బంది ఉన్నా కూడా తక్షణమే స్పందించే వ్యక్తి ఆయన కాబట్టే ప్రజలలో ఆయనకు ఆధార అభిమానాలు ఉన్నాయి అందుతే అందుతే జుట్టు లేకుంటే కావాలని మనస్తత్వం అయినది కాదు ఏదైనా ఫేర్ అండ్ ఫ్రాంక్ గా స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉంటాడు ఆయనకు ఆయన అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి ఇప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన మీరు ఆయన ఇంటికాడ ఉండి ఎప్పటికీ ఎంతోమంది ఆయన కోసం ఎదురు చూస్తుంటారు అంటే ఆయన కలిసి రకరకాల సమస్యలు ఎవరో హాస్పిటల్ సమస్య పైన వస్తారు ఒకరు కాలేజీలో ఫీజు స్కూల్ ఫీజులు కట్టిన కట్టుకోలేని వాళ్ళు వస్తారు రకరకాల సమస్యలతోనే వస్తారు ఎవరు కూడా ఖాళీకి పంపించకుండా ప్రతి ఒక్కరికి ఏదో రకంగా సాయం చేసి పంపించే నాయకుడు గూడ మహసూన్ రెడ్డి గారు సో చివరిగా మైపాల్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ గారు ఆశీస్సులు నుండి హరీష్ రావు గారి సపోర్ట్ చేస్తే మంత్రి కూడా కాబోతున్నాడు అని చెప్పి కార్యకర్తలు మొన్నటిదాకా ప్రచారం చేసుకున్నారు ఏంటి మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారా హండ్రెడ్ పర్సెంట్ హ్యాట్రిక్ అయితే కొట్టబోతున్నాం హ్యాట్రిక్ కొట్టి కేసీఆర్ గారికి ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి బహుమతిగా పటంచోరు సీట్ ని కూడా మహిపాల్ రెడ్డి గారిని ఇవ్వబోతున్నాము ఖచ్చితంగా కేసీఆర్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం మా నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ప్రజలకు సేవ చేసే నాయకుడు అభివృద్ధితో దూసుకుపోయే నాయకుడు ఆ పేద ప్రజల సంక్షేమానికి సంక్షేమం చేసే నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు అవకాశం కల్పించాలి మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయితే మహిపాల్ రెడ్డి గారికి మంత్రిగా అవకాశం కల్పించాలి అని చెప్పేసి ఆయన అభిమానులుగా ఆయన ఫాలోవర్స్ గా బిఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము కోరుకుంటున్నాం కోరుకోవడంలో తప్పులేదు రైట్ ఆన్ రికార్డ్ మిమ్మల్ని అభిమానించే ఒక వ్యక్తిగా జర్నలిస్ట్ గా నేను కూడా గట్టిగా చెప్పదలుచుకున్నాను ఆన్ రికార్డ్ ఎమ్మెల్యే గారు మళ్ళీ మీరు అన్నట్టు హ్యాట్రిక్ కొట్టి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి పట్టణం చెరువు నుంచి మెరాజ్ ఖాన్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి అవకాశం ఇవ్వాలి అవకాశం ఇవ్వకపోతే నేనే మైక్ తీసుకుని వెళ్ళి మీ అభిమానులందరినీ కూడగట్టుకొని ఒక కార్యక్రమం చేసే ఒక ప్రోగ్రామ్ చేసే పరిస్థితి మీ అందరి అభిమానం అన్న తప్పకుండా మీ అందరు ఆశీస్సులు ఉంటే ఏదో రోజు అవకాశం వస్తుంది ఏదో రకంగా రాజకీయంగా మంచి ఉన్నత స్థానానికి మీ అందరి ఆశీర్వాదం వల్ల వెళ్తానని చెప్పేసి నాకు కూడా ఆ ఆశ ఉంది తప్పకుండా మా ఎమ్మెల్యే గారు కూడా ఈసారి నాకు ఏదో రకంగా అవకాశం కల్పిస్తారు విత్ యువర్ పర్మిషన్ చాలా మంది అనుకుంటారు గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ లో ఎక్కువ మహిపాల్ రెడ్డి గారికి నెగిటివ్ గా వార్తలు వస్తున్నాయని సరే అది వాళ్ళ అభిప్రాయం అనుకోండి ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే అందరూ గమనించాలి నేను ఏదన్నా మహిపాల్ రెడ్డి గారికి సంబంధించి ఏదన్నా ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు రావాలన్నా బయటికి రావాలని చెప్పి చాలా మంది లీడర్స్ కి ఫోన్ చేస్తాం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వాళ్ళు పెద్దగా టైం ఇవ్వరు మెరాజ్ అనే వ్యక్తి నేను ఎప్పుడు ఫోన్ చేసినా టైం ఇస్తాడు కాబట్టి మెరాజ్ అన్న దగ్గరికి వస్తాను ఎందుకంటే మీలా చెప్పేవాళ్ళు ఉంటేనే కదన్నా మేము చూపించగలిగేది సో అదొకటి మీ పర్మిషన్తో చెప్తున్నాను ఏమనుకోదు సో ఓవరాల్గా మెరాజ్ ఖాన్ గారితో అయితే మాట్లాడే ప్రయత్నం చేశాము ఖచ్చితంగా గూడెం మహిపాల్ రెడ్డి గారిని మరొకసారి దీవించండి అని చెప్పి స్వయంగా కేసీఆర్ ఇక్కడికి వచ్చి ఆయన్ని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు కాబట్టి మహిపాల్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టబోతూ ఉన్నారు మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల మనిషి ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచి ఒకవేళ అవకాశం ఉంటే దేవుడు కరుణించి కేసీఆర్ ఆశీస్సులు ఉంటే మంత్రి కూడా అయ్యే ఉన్న మొట్టమొదటి వ్యక్తి ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో మహిపాల్ రెడ్డి అని చెప్పి మెరాజ్ ఖాన్ స్పష్టం చేస్తున్నారు ఖచ్చితంగా తనకు కూడా ఏదైనా అవకాశం వస్తే ఖచ్చితంగా మహిపాల్ రెడ్డి గారు మనసులో పెట్టుకొని ఉన్నారు తన్ని ఏదన్నా రిజర్వేషన్లు అనుకూలించి పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను కూడా ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి మెరాజ్ ఖాన్ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పట్టాన్చేరు నియోజకవర్గం నుంచి